హలో అండి, బాగున్నారా అందరూ? మీ విశాఖ రుచులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన స్పెషల్ ఐటెం కూర నెత్తళ్ళు అండి. ఈ కూర నచ్చిన వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. పదండి, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కళాయి తీసుకొని గోంగూరని చక్కగా ఒలిచిపెట్టుకున్నది కళాయిలో వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి గోంగూర యొక్క పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. నేను మూత పెట్టి ఉంచుకుంటున్నాను. ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి గోంగూర బాగా ఉడికిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా గోంగూర అనేది ఉడికిపోతుంది అన్నమాట. దీన్ని ఇదే విధంగా కూరలో యూస్ చేసుకోవచ్చు, కొంతమంది పేస్ట్ చేస్తారన్నమాట. నేనైతే దీన్ని చక్కగా బౌల్లో తీసుకొని పేస్ట్ అనేది చేసేస్తాను. పేస్ట్ అనేది చేస్తే ఆకులు అనేవి నోటికి తగలకుండా ఉంటుంది. పుల్పుల్లగా ఉప్పు ఉప్పుగా మనకు తగినంత ఉప్పు వేసుకుంటే దాని యొక్క రుచే వేరన్నమాట. ఇప్పుడు కళాయిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఎండిన ఎత్తళ్ళని వేయించుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇలా వేయించుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. నెత్తళ్ళు నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చిన వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలండి. కలర్ఫుల్గా నేను ఆల్రెడీ గోంగూరని చల్లారబెట్టాను, దాన్ని పేస్ట్ కింద చేసుకుంటాను. నన్ను ఈ ఎండిన ఎత్తళ్ళు బాగా వేగిపోయి తీసి పక్కన పెట్టుకున్నానండి. అలానే 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని చీల్చి మజ్జిగి బాగా వేయించుకోవాలన్నమాట. చుట్టుపట్టలాడుతున్నప్పుడు ఒక పెద్ద ఆనియన్ని సన్నటి ముక్కలుగా తరిగితే అది బాగా వేయించాక చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎర్రటి రంగులో వచ్చేటట్టుగా మనం వేయించుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ గ్రీన్గా కలర్ఫుల్గా నోట్లో పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 1 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇందులో కాస్త ఉప్పు ఎక్కువగా పడుతుందండి, అది మీరు చూసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయింది, పచ్చివసన పోయేంతవరకు బాగా వేయించుకొని టమాటా ముక్కల్ని మనము ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు త్వరగా ఉడికిపోవాలి అంటే కొంచెం వాటర్ వేసి దాన్ని మూత పెట్టేసి 1-2 మినిట్స్ ఉంచితే మనకి చక్కగా ముక్క అనేది ఉడికిపోతుంది. చూసారు కదా, నేను తక్కువ వాటర్ వేసి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఉంచేస్తున్నాను. 2 మినిట్స్ చూస్తే మీకు టమాటా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. నేనైతే గోంగూరని పేస్ట్ చేసేసుకుంటానని చెప్పాను కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేస్తానన్నమాట. చూసారు కదా, చాలా బాగుంటుందండి ఈ కూర. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా బాగా నచ్చుతుంది. గోంగూర ఎండి నెత్తళ్ళు, గోంగూర ఎండి రొయ్యలు కాంబినేషన్ అయితే మాత్రం అదుర్సండి. మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా ఇష్టం అన్నమాట ఈ కూర. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నేను మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టుకొని 1-10 మినిట్స్ అయ్యేంత వరకు బాగా కుక్ అయ్యేటట్టు ఉంచుకుంటున్నాను. అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇప్పుడు నేను నెత్తళ్ళని యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి ఇంకొక 15 మినిట్స్ అలా చక్కగా ఉంచితే మనకి ఎమ్మి గోంగూర ఎండ నెత్తళ్ళు కూర రెడీ అయిపోతుందన్నమాట. చూసారు కదా, మీకు గన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.